గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అందిన ఆత్మీయ ఆహారంగా ఎహెస్కేల్ గ్రంథము నుండి 31వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. కావున ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీ వత్సేయపడితివి, తన కొన మేఘముల కంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. ఈ మాటలు ఎవరి గురించి రాయబడి ఉన్నాయి, దేని గురించి రాయబడి ఉన్నాయి అని మనం చూసినట్లయితే, ఐగుప్తు దేశం యొక్క పతనము ఏ విధంగా ఉండబోతుంది అని దేవుడు ముందుగానే తన సేవకుడైనటువంటి ఎహెజ్కేలు భక్తుల ద్వారా ప్రవచిస్తున్న మాటలు. ఏమండి, నీ ఎత్తును బట్టి నువ్వు వత్సేస్తున్న పట్టణమా, ఆకాశాన్ని అంటజేస్తూ నేను ఇంతగా విస్తరింపజేశాను, నా కొమ్మలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి అని, నేను గొప్ప మహావృక్షంగా మారినని అతిశయించున్నదాన అని ఐగుప్తు దేశం గురించి దేవుడు చెప్తున్నాడు. బైబిల్లో మనుషులను దేశాలని ఉద్దేశించి చెప్తున్నప్పుడు మొక్కలను చూపి వాటిని సాదృశ్యంగా మరి మనకు అర్థమయ్యేలా వివరించడం అనేది బైబిల్లో చాలా చోట్ల మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఐగుప్తు దేశాన్ని ఒక పెద్ద వృక్షంతో పోల్చాడు. ఆ వృక్షం అట దేన్ని అంటుకుంటుందట, ఆకాశాన్ని అంటుకుని అంత మహావృక్షమైంది. అంతగా అది ఎదిగినందుకు ఆ యొక్క వృక్షం అట కతిమా వృక్షాలను చూసి పోల్చుకుని నా అంత గొప్పది ఇంకా ఏ చెట్టు లేదని అతిశయిస్తున్నదట. గమనించండి, ప్రతి సమస్యకి కారణం ఎక్కడంటే అది గర్వం అవ్వచ్చు, అతిశయం అవ్వచ్చు, తను తాను పొగుడుకోవడం అవ్వచ్చు, లేక కక్షలు అవ్వచ్చు, కోపాలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడ ప్రారంభమవుతాయంటే మనం ఇతరులతో కంపేర్ చేసుకున్నప్పుడు. వెన్ వీ కంపేర్ అవర్ సెల్ఫ్ విత్ అదర్స్, ఇతరులతో కంపేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అయితే అతిశయం వస్తుంది, లేకపోతే బాధ కలిగి డిప్రెషన్ వస్తుంది, లేనిపోయిన ఇల్ ఫీలింగ్ వస్తుంది మన హృదయంలో. గమనించండి, దేవుని యొక్క వాక్యం ఈరోజు చెప్తున్నది, ఒకవేళ దేవుడు నిన్ను నన్ను హెచ్చించినప్పుడు, అభివృద్ధి చేసినప్పుడు, మనకన్నా తక్కువ వారిని చూసి వీళ్ళందరికన్నా నేనే గొప్పవాడిని అని నన్ను నేను హెచ్చించుకుని నిన్ను నువ్వు హెచ్చించుకుంటే అది చాలా ప్రమాదకరమైన స్థితి. అసలు సృష్టిలోనే మొట్టమొదటి పాపము తన్ను తాను హెచ్చించుకున్న లూసిఫర్ నుంచి ప్రారంభమైంది. సాతానుడి పరలోకం నుంచి దేవుడు గెంటి వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. గమనించండి, మన జీవితము కనుక అటువంటి ఆలోచనలతో అటువంటి తలపులతో ఉంటే వెంటనే సరిచేసుకోవాలి. ఒక విజయం వచ్చిందా, 10 మంది నిన్ను నన్ను సభాష్ అంటున్నారా, వెంటనే దేవుని దయ దేవుని భిక్ష తప్ప నాదేమీ లేదనే మాటలు ఉండాలి తప్ప, మనల్ని మనం హెచ్చించుకుంటే ఎవరన్నా అతిశయించుకుంటే ఏమవుతుందట, ఆ ఐగుప్తు దేశం గురించి చెప్తున్నాడు, నిన్ను నువ్వు హెచ్చించుకొనొచ్చున్నదానా అని ఎహెజ్కేల్ గ్రంథం 31:10 చెప్తుంటే 14వ వచనంలో అంటున్నాడు, నీరున్న చోటున ఉన్న వృక్షములన్నిటిలో ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘములు కంటజేసి ఏ వృక్షము కానీ దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు పోవు నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాలేరి. ఇక్కడ చదవబడిన వాక్యము అర్థం ఏంటంటే, నువ్వు ఆల్రెడీ చాలా గొప్పగా ఎదిగో, ఆకాశాన్ని అంటుకున్నంత ఫలవృక్షముగా మారావు, అయితే నువ్వు ఇప్పుడు అతిశయిస్తున్నావు. ఇంకా నీలాగా అభివృద్ధి పొంది ఆకాశాన్ని అంటున్నంతగా ఎత్తుగా హెచ్చింపబడిన కతిమా వృక్షాలు ఏవి కూడా అతిశయించకుండా ఉండాలంటే వారందరూ ఎదురుకుండా నిన్ను నేను పాతాలని తొక్కేస్తా, వారందరూ చూస్తుంటుండగా నీవు నరికి వేయబడి విరగొట్టబడి పాతాలమునకు అగాధానికి తొక్కివేయబడి చూసినప్పుడు నువ్వే 10 మందికి పాఠమవుతావు, ఆడికిలాగా అతిశయించకూడదు, వాడికిలాగా అతిశయించేటట్టు నా బ్రతుకు నాశనం అయిపోద్ది అని నీవే ఒక పాఠమవుతావు జాగ్రత్త అని భక్తుడైనటువంటి ఎహెజ్కేలు ద్వారా ఐగుప్తు దేశ యజమానుడు ఆ యొక్క రాజు అయినటువంటి ఫరోకి దేవుడు వర్తమానాన్ని పంపించాడు. మన జీవితంలో మనము మనల్ని మనం హెచ్చించుకుని నాశనం అయ్యే ముందు ఆ యొక్క స్థితి రాకుండానే ఆల్రెడీ హెచ్చించుకుని నాశనం అయిపోయిన వారి స్థితిని మనం చూచి మేలుకోవాలి. జ్ఞానవంతుని లక్షణం అంటది, తనకి దెబ్బ తగలకుండా ఎదట వానికి దెబ్బ తగిలినను చూసి మేలుకునేవాడు జ్ఞానవంతుడట. మూర్ఖుడి లక్షణం దెబ్బ తగిలిన తర్వాత కూడా మేలుకోడట. తింగరోడి లక్షణం దెబ్బ తగిలిన తర్వాత ఈసారి జాగ్రత్తగా ఉండాలనుకుంటాడట, కానీ దెబ్బ తగిలిన తర్వాత మరలా మనకు ఇంకో ఛాన్స్ వస్తుంది అనేది గ్యారంటీ లేదు.
మనం తెలివైన వారికి ఉండాలంటే ఏం చేయాలండి? ఎదుటి వానికి కలిగిన దెబ్బను చూసి, వారు చేసిన తప్పులను చూసి మనం సెట్ అయిపోవాలి. మన కళ్ళ ముందు అతిశయించి నాశనం అయిపోయిన వారు అనేక మంది ఉన్నారు. పౌలు భక్తుడు అంటాడు, తమ్మును తాము పొగుడుకొని వారితో పోల్చుకునే అంత విధ అటువంటి పని మేము చేయమంటాడు. చదవండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకున్నటకైనను వారితో సరిచూచుకున్నటకైనను మేము తెగింపజాలము. అటువంటి వారితో పోల్చుకునే తెగింపు కూడా మేము చెయ్యము, ఎందుకంటే అది ఘోరమైన పాపము. దేవుని యొక్క శిక్షకు, దేవుని ఉగ్రకు గురవుతారు. ఒకవేళ మనం ఎవరితో అయినా పోల్చుకుంటున్నామా, నేను ఆ వ్యక్తి కన్నా గొప్ప, ఈ వ్యక్తి కన్నా గొప్ప, అంతకన్నా పొడుగున్నాను, అంతకన్నా అందంగా ఉన్నాను, అంతకన్నా బలంగా ఉన్నాను, అంతకన్నా డబ్బు సంపాదిస్తున్నాను, ఇటువంటి కంపారిజన్ మనలో ఉంటే లేనిపోయిన కష్టాలు నష్టాలు తెచ్చుకుంటాం. కనుక నాకు దేవుడిచ్చిన దాంతో నేను దేవునికి నమ్మకంగా ఉన్నానా? అతిశయం అనేది మన దరిదాపుల్లోకి రాకుండా దేవునికి ప్రీతికరంగా మనం జీవిస్తూ ఉంటే దేవుడు మన జీవితాన్ని ఎంతన్నా హెచ్చిస్తాడు. తను తాను హెచ్చించుకున్న నెబుకద్నెజర్ని దేవుడు గద్దె దించి మట్టి గడ్డి తినిపించలేదండి, గద్దె దించాడు, గడ్డి తినిపించాడు. ఆ తర్వాత రాజైన బెల్సజర్ జీవితం కూడా మనం చూడొచ్చు. నీవు నీ మనసును ఆపుకొనక, నీ యొక్క హృదయాన్ని కంట్రోల్లో పెట్టుకోకుండా దేవుని యొక్క మందిర ఉపకరణాల్లో మందు పోసి తాగాలనుకుంటున్నావా? దేవుడు నిన్ను సర్వనాశనం చేయబోతున్నాడు అన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా గర్వించిన మాటలు, గర్వించిన క్రియలు, అతిశయించిన మాటలు, మనల్ని మనమే పొగుడుకునే మాటలు ఉన్నామా, మన నాశనానికి మొదటి కారణమవుతుంది. కాబట్టి ఇతరులతో పోల్చుకోవద్దు, మనల్ని మనం పొగుడుకోవద్దు. దేవుడు హెచ్చించకూడదు, దేవుని మహింపరుద్దాం. అట్టి నీతి, అట్టి బుద్ధి ప్రభు మనకిచ్చి మనల్ని రక్షించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నీ వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఐగుప్తు దేశము తన్ను తాను హెచ్చించుకున్నది, ఐగుప్తు దేశాన్ని హెచ్చించిన వాడు నీవే. యోసేపు ద్వారా ఐగుప్తు దేశాన్ని హెచ్చించి ఉన్నావు, కానీ తండ్రి నిన్ను ఐగుప్తు దేశం అంగీకరించక తమ సొంత జ్ఞాన బలం అనుకున్నది. అటువంటి ఐగుప్తు దేశాన్ని పాతాలను తొక్కేశావు కదా ప్రభు. మా జీవితాల్లో కానీ, మేము కానీ, మా కుటుంబాలు కానీ, మా సంఘాలు కానీ, మా దేశములు కానీ అయాభవను మేము ఎన్నడూ కూడా హెచ్చించుకోకుండా నీ కృప మీద ఆధారపడి నిన్ను హెచ్చించి నిన్ను మహిమపరిచి నీ కృపలో క్షేమంగా ఉండే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుండి యేసయ్య మార్గంలో యేసయ్యలా మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.